కాలువలు దొబ్బి పైసలు దొబ్బిండు ప్రపంచంలో ఎక్కడన్నా రిజర్వాయర్లు మూడు ఐదు పదిహేను టీఎంసీల కంటే ఎక్కువ రావు కానీ యాభై టీఎంసీల రిజర్వాయర్లు కడతానని చెప్పి పేపర్ మీద పెట్టి పైసలు దొప్పిండు ఎందుకంటే టీఎంసీలు పెంచితే పైసలు దొబ్బొచ్చు పైసలు దొబ్బడం కోసం చేసిన స్కీమ్ తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసి ఏమైనా కింద తినేటోళ్ళు ఇప్పుడు తినడం కోసమే స్కీమ్స్ ఎట్లా పెట్టాలనేది ఆలోచన తినడం కోసమే పథకాలు ఎట్లా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలనేది ఆలో లంచాల కోసం కట్టినటువంటి ప్రాజెక్టు తప్ప నీళ్ళ కోసం కట్టినటువంటి ప్రాజెక్టు కాదు నా లెక్క ప్రకారం అయితే లక్ష ఇరవై వేల కోట్లలో కనీసం అరవై వేల కోట్లు కేసీఆర్ ఒక్కడే దీన్ని ఉంటాడు అనుకుంటున్నాను దీంట్లో ఓ ఇరవై పది పదిహేను ఇరవై వేల కోట్లు మిగతా కాంట్రాక్టర్లు మిగతా నాయకులు ఇతర పార్టీలకు పంచడం ఇదంతా కూడా ఒక ఇరవై వేల కోట్లు పోతే మొత్తం ఆ ప్రాజెక్టుకి అయింది నలభై వేల కోట్ల కంటే ఎక్కువ కాలే నేను కూడా ఇంజనీర్నే డిజైన్ సెక్షన్లో పనిచేసినోడ్ని డిజైన్లు ఎట్లా చేస్తారో చూసినోడ్ని ఎస్ ఎక్ ఇవాళ రేట్లు ఎట్లా పెంచుతారో చూసినోన్ని కొత్త పెరిగిన లెక్కల ప్రకారం చూసినా అది నలభై నలభై ఐదు వేల కోట్ల కంటే ఎక్కువ కాదు కేసీఆర్ స్టేట్ అవే అరవై వేల కోట్లు తిన్నాడు అనేది నాకు ఉన్నటువంటి అంచనా కాబట్టి సరే పైసలు వృధా చేసిరు తినరు అయిపోయింది ఆ ఉన్నదాంతో లాభమా నష్టమా ఉన్నదాన్ని కాపాడితే ఏమన్నా నష్టం జరుగుతా ఆలోచించుకోవాలి నేనంటా ఉన్నాను దీని మీద ఒక నిపుణుల కమిటీ అందాం ఇన్వెస్టిగేషన్ చేద్దాం ఈ తిన్న దొంగ పైసలుగా అక్కిచ్చే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకుందామా కూడా ఆలోచించాడు ఇది అనుకోండి అందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ పైసలు దృఢం కోసమే పెట్టిండ విషయం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు మాట్లాడరు తెలంగాణ ఉద్యమకారులు కూడా మాట్లాడరు నేను పాషమన్నా మనం నలుగురం మిగిలిన వాడడం మాట్లాడే ఎందుకంటే తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు అందరికీ నోర్లు మోయించాడు పదవులు ఇచ్చి ఒక ఆయనకేమో లక్ష రూపాయల జీతం ఉంటే రెండున్నర లక్షల జీతం వచ్చే పోస్ట్ ఇచ్చిండు ఒక ఆయనకేమో ఉద్యోగం రిటైర్డ్ అయిపోతే తీసుకపోయి ఉద్యమంలో పెట్టి మూడు సంవత్సరాలు పని చేయించుకున్నాడు మనం చేసిన ద్రోహం ఎక్కువ కేసీఆర్ ద్రోహానికి మనం అంతా సపోర్ట్ చేసినాం పక్క నిలబడి తెలంగాణ వచ్చిన తర్వాతనే అడగలే కదా పన్నెండు వందల మంది చచ్చిపోతే ఐదు వందలకి ఎక్కితావా అని అడిగినావా బయటికి వెళ్ళామా ఈ రోజైనా మస్తు ముచ్చట్లు చెప్తాం మనం ఎందుకు కేసీఆర్ ఐటీ కూడా కూర్చొని ఈయన ఈ ప్రెస్ క్లబ్ ఇంకటన్నా కూర్చొని కనీసం అరే పన్నెండు వందల మంది పూలగాలు చచ్చిపోయారా పన్నెండు వందల మంది ఉద్యోగాలు ఏమని ఒక్కరోజు అడిగినావా మస్తు మాటలు చెప్తాం మనం ఇవాళ మునిగిపోతున్నప్పుడు తెలియదా అరే ఒక్కటికి బదులు మూడు కడుతుండని చెప్పి ఎవరం ఆయన పోయినామా కాళేశ్వరం దాకా పోనీ తుమ్మిడేటి దాకా పోయి కూర్చున్నావా వాడు అగ్రిమెంట్ చేసుకొని గుర్రాల మీద వస్తున్న రోజు అదే రోజు చెప్పిన నేను అరే ఆడు నూట యాభై రెండు కాదురా అంతకుముందే ఒప్పుకున్నాడు వాడు నూట యాభై ఒకటికి నూట యాభై ఒకటి కట్టుకున్న నూట యాభై కట్టుకున్నా ప్రవాహంలో వచ్చేస్తాయి పారే నీళ్ళు వస్తాయి రా కాళ్ళు అడ్డం పెడతాయి అనేటటువంటి మాట ఎందుకు చెప్పలేము మనం ఎందుకు ఒక్క ఆర్టికల్ రాలే మన మేధావులు ఆయన పాపం ఆయన ఉన్నాడు మా లక్ష్మీనాడు ఒక్కడే మొత్తుకుంటూ కూర్చున్నాడు ఆయన మాలాంటలో వాళ్ళం మొత్తుకుంటూ కూర్చున్నాం ద్రోహం చేసింది మేధావులు తెలంగాణకు ద్రోహం చేస్తుంది ఇవాళ ఇంజనీర్లు తెలంగాణకు మోసం చేస్తుంది ఉద్యమకారులు నాకేమన్నా వస్తుందని ఆశపడు నాకేమన్నా వస్తుందని ఆశతోని సైలెంట్గా కూర్చున్నారు రాష్ట్రోడు రాయలే ఇవాళ వాణిబడుకుంటే రాష్ట్రోడే కానీ తెలంగాణ ఉద్యమంలో రాసిన వాళ్ళంతా ఎక్కడికి పోయింది కొట్లాంటి వాళ్ళు అంతా ఎక్కడికి పోయింది ఎందుకు నోరు మూతపడ్డాయి ఆశారు ఆశ ఏం భయం ఈ రెండుటిని పోగొట్టుకోకుండా ఇవాళ కూడా చేయగలిగిందేం లేదు ఆశను వదులుకోవాలి భయాన్ని అధిగమించాలి ఈ రెండు చేస్తే ముందుకు పోతాం ప్రజలకు జవాబుదారీగా ఉంటాం వాడిని తిట్టుడు తర్వాత వాడు తింటాడు వాడు వచ్చింది దానికోసం వాడు డే వన్ నుంచి మోసం చేసుకుంటూనే వస్తున్నాడు ఉద్యమం చేసాడు ఆ కేసీఆర్ అన్న ఉద్యమం చేస్తుంటే వాడు నటించిండు మూడు ఫోర్ ఫ్రంట్లో ఉండేటట్టు చూసుకున్నాడు తన పాత్ర ఏంది తెలియదు మనకు ఆ రోజు దాచుకోవచ్చు ఇలా దాచుకోవాల్సిన అవసరం ఏముంది ఢిల్లీలో దా దిహార దీక్ష చేస్తున్న రోజు పాయకంలా తినలేదా తిండి ఆరు గంటల కంటే ఎక్కువ కూర్చోలేకపోయింది అది తెలియదా మనకు అది ఎందుకు కాపాడినాం ఆ రోజు మనం రాష్ట్రం కావాలి కాబట్టి ఆయన చేసిన తప్పులు కాపాడుకున్నాం రాష్ట్రం వచ్చినాక వీడు తప్పుడు వాడు వీడు ఈడు ఇట్లా చేసిండు అనే ఒక అంచనా మనకు ఉన్నదా లేకుండే అయినా ఎందుకు నోరు మూసుకున్నాం అధికారం వానికి అప్పచెప్పి ఇలా సపోర్ట్ కొట్టుకుంటూ కూర్చుంటే అయ్యేది లేదు ఇప్పటికైనా నిజాయితీగా బయటకు వచ్చి కొట్లాడే దమ్ముందేమో ఇవాళకి వాళ్ళని చెక్ చేసుకోవాలి పల్లె రవికి ఎందుకు నోరు వస్తలేదు నాకు మనవ తప్పిదమేది నాకు అర్థం కాదు కేసీఆర్ డబ్బులు సంపాదించడం కోసం పెట్టుకున్నటువంటి దుర్మార్గమైన ప్రాజెక్ట్ అని చెప్పాలే ఆ చెప్పడానికి కూడా ధైర్యం లేకుంటే ప్రోగ్రామ్ ఎందుకు ఐఎమ్ సారీ టు సే దిస్ ఎందుకు మాట చెప్తున్నా అంటే ఎక్కడో హిచ్కిచా ఇంకు ఎక్కడో వెనకడుగు వేయడం ఎక్కడో మన మైండ్లో ఇంకా బ్లాక్స్ వాటి నుంచి బయటపడండి ముందు తెలంగాణ ప్రజలకు మెయిల్ చేయాలంటే కొట్టాటకు సిద్ధం కావాలంటే ప్రజల పక్షాన్ని నిలబడాలంటే ఏ రకమైనటువంటి బేసిజాలు లేకుండా తప్పును తప్పు అని చెప్పగడిగినటువంటి దమ్ము ధైర్యం ఉంటేనే ముందుకు పోదాం లేకుంటే మూసుకొని వ్యర్పలాలు చేసుకుందాం థ్యాంక్ యూ